చంద్రబాబు గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే మనకు ఆరోగ్యం అంత బాగుంటుంది ఆ దుర్మార్గుడు గురించి ఎంత మాట్లాడో బెస్ట్ వాడంత చీటలో ఒక మాట చెప్తా ఒక్క మాట ఎక్కడో గన్నవరంలో అశ్విని దత్తు స్థలం ఉంది మీ రైతులు మీరుండే ఉంది అక్కడ విమానాశ్రయం పెంచడానికి స్థలం కావాలని చెప్పి అందరితో పాటు ఈయన స్థలం తీసుకున్నారు మిగతా రైతులందరికీ డబ్బులు ఇచ్చారు మన అయ్య గారికి అశ్విని దత్తు గారికి అంటే మన కమ్మోడు కదా మన అమ్మోడు కదా తీసుకొచ్చి అమరావతిలో ఇచ్చారు దీనికి నాకు ఎక్కడో అనగన్నపాడులో ఐదు ఎకరం పొలం ఉంది అది గురుకులాశ్రమం ఇచ్చామనుకోండి నాకు అమరావతి సెంటర్లో ఇస్తారా ఎవరు అశ్విని దత్తు కిందకి ఇచ్చావు నీవాడు నీ కమ్మోడు నీకు చాలా చాలా ఉన్నాయి ఇద్దరికి ఎందుకంటే ఇంతకంటే చంద్రబాబు గురికి చెప్పాలా ఇంతకంటే ఇంకా చెప్పాలి చెప్పాలంటే వనజాక్షి తహసీల్దార్ గారు నీతికి ఉంది ఎమ్మెల్యే టీడీపీ ఎమ్మెల్యే మోసం చేస్తుంటే పట్టుకోవడానికి వెళ్తే ఆమె కుక్కర్ కొట్టినట్టు కొట్టారు నేను అడుగుతున్నా రైతు సోదరి సోదరి పనులు ఒక ఆడపిల్లని పైగా మన కమ్మోళ్ళని కొడితే ఎందుకు పసుపు తిరగడా చంద్రబాబు వెళ్తుంటే మన కమ్మోడనే ఆయన కొడుకు మాందరి పేరు చదవడం రాదు వాడు ఓడిపోతే వాడికి ఎమ్మెల్సీయా రెండు మంత్రి పాదవులా ఎవడబ్బో సొమ్మని వాడి గన్ మ్యాన్లు వాడి కోట్ల కోట్ల ఖర్చులు ఎందుకు నీ కొడుకుని ఏబో ఏ బో వాళ్ళు ఈ రైతులు ఎవరుకుంటారు మనకమ్మ కదా తిన్నాయి ఏమన్నా తిన్న పర్వాలే మన లోకేష్ బాబాయ్కి తింటారు తిన్నై సిగ్గుపడండి నీ కొడుకు ఓడిపోతే నువ్వు ప్రజల్నే తిట్టేసి మళ్ళీ ఎమ్మెల్సీని చేసి రెండు ముఖ్య మంత్రి పదవులు తీసుకున్నావా నువ్వు ముఖ్యమంత్రివా వాడి గురించి మనం ఏమంటాం ఇంకా ఏం చేస్తారా మీరు చంపుతారు అంతే కదా నీ ప్రిపేర్ నువ్వు తెలుసు నువ్వు ఎన్టీ రామారావు చంపిన చంద్రబాబు నాయుడు నన్ను చంపడానికి ఉంది